ప్రేక్షకులకు నమస్కారం స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి వెల్కమ్ ఎంతోమంది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నెన్నో అనుభవాలు వారి అనుభవాలు అన్నీ మీకు పిఎంసి ద్వారా అద్భుతమైన కార్యక్రమాల రూపంలో స్పిరిచువల్ జర్నీ అనే కార్యక్రమంలో ప్రజెంట్ చేస్తున్నాం ఈరోజు మన స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి వైజాగ్ నుండి లక్ష్మి గారు వచ్చారు వారి స్పిరిచువల్ జర్నీ అంటే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీరు స్పిరిచువల్గా అంటే ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ధ్యానంలోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి నేను ఓకే జీకే గారు మా బ్రదరు తన ద్వారానే ధ్యానంలోకి నేను ముందు వచ్చాను అంటే మీ కుటుంబ నేవేద్యం అంటే మీ ఎక్కడ పుట్టారు ఏంటి ఒకసారి ఓకే మాది సింహాచలం దగ్గర వేపగుంట చింతల గ్రహారం అక్కడే మేము చింతల గ్రహారం పుట్టడం జరిగింది తర్వాత నాకు పదకొండు సంవత్సరాలకే మ్యారేజ్ అయిపోయింది ఇంకా ఇల్లు కూడా అక్కడ దగ్గర త్రీ కేఎమ్ఐ తర్వాత అమ్మ వాళ్ళు వేపగుంట వచ్చేసారు ఇంకొంచెం దగ్గరికి ఇంకా వేపగుంటలోనే ఉంటూ తొంభై ఏళ్ళు జీకే ద్వారా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పటికే తల్లిదండ్రులు తల్లిదండ్రులు అమ్మ ఈశ్వరమ్మ గారు నాన్నగారు అప్పారావు గారి పేరు ఫస్ట్ అయితే సార్ మనకి సార్కి నాన్నగారు పేరు రెండు వేల ఏడు అనుకుంటే ఆ టైంలో చేంజ్ చేశారు అప్పాజీ గారు అని పెట్టారు ఎక్కువగా ప్రచారం అయింది నాన్నగారు చాలా సర్వీస్ చేశారు అండి చుట్టుపక్కల గ్రూపులుగా చేసి తీసుకొని వెళ్ళడము వ్యాన్ కొనుక్కున్నారు ఆ అందరు లేడీస్ కానీ జెంట్స్ కానీ పెద్దవాళ్ళు తీసుకొని వెళ్ళడము అందరు బాక్సులు పట్టుకొని వెళ్ళిపోయి చుట్టుపక్కల కలెక్టర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని ఆరు వందల యాభై స్కూల్స్ అండ్ కాలేజెస్ వైజాగ్ మొత్తం అన్ని పదకొండు జిల్లాలో తిరగడం జరిగింది విద్యాభ్యాసం నాకు చెప్పాలంటే నాన్నగారి ఇంట్లో ఒక టీచర్ ఒక తెలుగు చదువుకునేందుకు నేర్పించారు తర్వాత నేను చదువు అవసరం అని గ్రహించుకొని నా పిల్లలతో పాటుగా హిందీ ఇంగ్లీష్ చేస్తూ హిందీ నేను రాష్ట్ర ప్రవీణ కట్టాను అండ్ కన్నడలో మేము బెంగళూరులో కొన్ని రోజులు ఉన్నాం ఒక సిక్స్ ఇయర్స్ ఉన్నాం మన పెరిమిడ్ వ్యాలీ కట్టేటప్పుడు కన్నడ కూడా నేను నేర్చుకున్నాను అంటే మీకు ఇప్పుడు అంటే మ్యారేజ్ ఇల్వన్ ఇయర్స్కి అయిందని అంటున్నారు అప్పటికే మీకు ధ్యాన పరిచయం ఉన్నదా లేదు అప్పటికి ధ్యాన పరిచయం లేదు ఓకే ఫస్ట్ అసలు మీ ఫ్యామిలీలో మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళు ఎవరండి ఫస్ట్ మా ఫ్యామిలీలో మెడిటేషన్కి వచ్చింది డాక్టర్ జీకే డాక్టర్ లాస్ట్ తమ్ముడు నేను పెద్ద అక్కడిని మధ్యలో నలుగురు ఉన్నారు ఇంకా తమ్ముడు ముందు తొంభై నాలుగులో పత్రిక దగ్గర డాక్టర్ చదివేటప్పుడు విజయవాడలో నేర్చుకున్నారు అప్పుడు ఓకే తొంభై నాలుగు నుంచి మాకు చెప్తూ ఉంటే మేము తొంభై ఏడులో స్టార్ట్ చేసాం త్రీ ఇయర్స్ పట్టింది త్రీ ఇయర్స్ టైం పట్టింది ఓకే అంతకుముందు అంటే మీరు ఎలా ఫీల్ అవుతుండేవారు తమ జికె గారు ఈ ధ్యాన ప్రచారాలు ధ్యానంలో నిమగ్నమై ఉండి బిజీ బిజీగా ఉంటున్నప్పుడు ఎస్పెషల్ డాక్టర్ అయి ఉండి ధ్యానంలో తిరుగుతున్నప్పుడు అప్పుడు మీ ఫ్యామిలీలో ఎలా అనిపిస్తుండేది అతని గురించి మీరు అలా ఫీల్ అవుతుండేవారు మాకేంటంటే తమ్ముడు నేను ఆడించేటప్పుడు చిన్నప్పుడు ఎక్కడైనా కూర్చోబడితే ఒక ఋషి ఎలాగైతే కూర్చుంటారో కాళ్ళ మీద కాలు వేసుకొని స్ట్రైట్గా కూర్చునేవాడు అప్ మా నాన్నమ్మ సాధువు అనమాట సాధువుల్లో కలిసిపోయారు ఆవిడ భర్త చనిపోయిన తర్వాత అందుకని ఆవిడ దగ్గర నుంచి మాకు పురాణాలు ఇవన్నీ చదవడం అందరికి వినిపించడం అప్పటి నుంచి ఉంది అలాగే జీకే అలా కూర్చునేసరికి మేము అనుకునేవాడు వీడు నాన్నమ్మలాగే రైట్ సాధువు అయిపోతాడు అలాగే కూర్చుంటున్నాడు సాధువులు అనేవాడమ్మ అలా అయింది ఇంకా అక్కడ నుంచి నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ మా నాన్నమ్మ దగ్గర నేర్చుకునే స్పిరిచువాలిటీ మాకు ఎప్పుడు ఉంది కదా అత్తవారింటికి వెళ్ళేసరికి కూడా అక్కడ నేను చిన్నతనం అప్పుడు లెవెన్ ఇయర్స్ అప్పటికే వాళ్ళు నా మా అత్త అమ్మ కాళీమాత గుడి కట్టారు అక్కడ మళ్ళీ మేము దేవి భాగవతం పూజలు భాగవతం చదవడం రోజు ఇవన్నీ అక్కడి నుంచి అలవాటు అయితే అప్పుడే నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చేది బాడీ లైట్ వెయిట్ అయిపోవడము రాకముందే రాకముందే వచ్చేది భయపడిపోదండి అమ్మో ఏంటో అయిపోతుంది ఆ శరీరము ఇది ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ కూడా అప్పుడు మాకు తెలియదు అంటే అప్పుడు ఏంటి మీరు పూజలు చేసేవారా ధ్యానం పూజలే పూజలు పూజల్లోనే పూజల్లో వచ్చేసేది అప్పుడే ఇంకా ఎప్పుడైనా టీవీ అలా చూస్తూ ఉంటే ఏవోవో విజన్స్ కనిపించేసేవి ఆ థర్డ్ అయిన విజన్స్ అని కూడా తెలియదు లైవ్ లో అలాగ వచ్చేసావనమాట అలా మనోధర్మంలో నుంచి మన రెండే అప్పుడు నా వయసు పద్నాలుగు ఇంకా మేము వేరే వెళ్ళలేదు అమ్మమ్మ దగ్గరే ఉన్నాను నేను ఆ టైంలో అప్పుడు అవన్నీ నాకు తెలియదు ఎలా అమ్మతో షేర్ చేసుకోవాలో కూడా తెలిసి సరే లైట్ అయిపోతుంది దయ్యాలు భూతాలు ఉన్నాయని కానీ అమ్మో నాకేదో దయ్యం పట్టిందేమో అండానికి కూడా మాట కూడా అనేదాన్ని ఎందుకంటే ఈ వేలో కదా అప్పుడు ఇది అని కూడా నాకు తెలియదు బట్ మాత్రం లేదా అప్పుడే వచ్చేస్తుండే అందుకే ఇప్పుడు సార్ ఒకటి చెప్తారు మీరు ఈ జన్మలో ధ్యానానికి రాలేదు మీరు గత జన్మలోనే ధ్యానం చేస్తున్నారు ఈ జన్మలో ప్రచారం కోసం వచ్చి అన్నారు అన్న ఆ మాట నాకు బాగా కనెక్టివిటీ అయింది ఎందుకంటే అప్పటి నుంచే కళలు అన్నీ కూడా నాలో ఏదైనా నాకు అసలు రైటింగ్ బాగుండేది కాదు ఎందుకంటే అమ్మ వాళ్ళు ఒక సార్ని పిలిచి నాకు ఇంట్లో చదువు నేర్పించారు అంతే స్కూలు పంపలే తెలుగు ఒకటే రైటింగ్ ఉండేది కాదు నా రైటింగ్ నాకే అర్థమయ్యేది కాదు తర్వాత తర్వాత నేను ఇంకా నా అంతలు నేనే అందంగా రైటింగ్ నేర్చుకోవడము ఇంట్లో ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ బుక్ ఇలా ఇవన్నీ అక్కడ నుంచే నా స్టిచ్చింగ్స్ రకరకాలైనవి టైలర్ దగ్గరికి ఏ రోజు వెళ్ళలేదు కానీ ఇంట్లో నుంచే నేను అన్నీ పాత విప్పేసి వాటి ప్రకారంగా కట్ చేసి కొట్టుకొని అక్కడ నుంచి లెక్కలు వేసుకుంటూ అలా అన్ని ఇంట్లోనే చేసేదాన్ని మరి మీకు సరిగ్గా ధ్యానం అన్నది మెడిటేషన్ అనేది ఎప్పుడు ఆసక్తి కలిగింది ఎప్పుడు దానివైపు మీరు వెళ్ళే అవకాశం కుదిరింది లైఫ్లో నేను ముప్పై మూడు సంవత్సరాలప్పుడు నేను ధ్యానంలోకి రావడం జరిగింది ఓ సంవత్సరాలప్పుడు అప్పటికి చాలా ప్రాబ్లమ్స్ నాకు స్ట్రగుల్స్ సరైన ఇంట్లో కూడా చాలా సమస్యలు నాకు ఫస్ట్ నుంచి ఉన్నాయి అలాగా దాటుకుంటూ దాటుకుంటూ మా అమ్మ చాలా బాగా మాకు గైడ్ చేస్తారు మంచి మాటలు చెప్తూ ఈ వారపత్రికలు అవి నేను చదువుతాను మనకు అప్పుడు ఆంధ్ర భూమి ఆంధ్రజ్యోతి పత్రికలు కదా వాటిలో మంచి కొటేషన్స్ వస్తుంటాయి మనకి అవి ఒకలా బుక్ పెట్టుకొని రాసుకునేదాన్ని ఫస్ట్ నుంచి నాకు అలాగా అన్నీ అలవాటు నా నాంత నేనే ఈ బాధల్లో నుంచి బయటకు రావడానికి ఆ మ్యాగ్జైన్ సమస్యలు అంటే ఇంట్లో హస్బెండ్ పరంగా మనీ పరంగా ఇవన్నీ చాలా సమస్యలు చాలా మానసిక ఉండేదండి చాలా స్ట్రగుల్ అయ్యేదండి ఇంట్లోని రెండు సార్లు నేను సూసైడ్ అయ్యడం కూడా చేశాను పడేక తర్వాత మళ్ళీ మళ్ళీ వేలో ఉంటూ మా మదర్ చాలా నాకు ధైర్యం చెప్తూ అలా మళ్ళీ నేను బ్రదర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ ఎప్పుడు నలుగురు తమ్ముళ్ళు కదా నలుగురు తమ్ముళ్ళ నుంచి నాలుగు విధాలుగా నాకు మంచి సపోర్ట్ ఇంట్లో ఓకే వాళ్ళు ఏ రోజు కూడా నా ఆడపిల్ల పెళ్ళి అయిపోయింది చేస్తామని పక్కన ఈ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే వాళ్ళ వాళ్ళు నేను ఉన్నానని చెప్పొచ్చు మరి అప్పుడు ముప్పై మూడేళ్ళ వయసులో మీకు ధ్యానం పరిచయం అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎలా ఎలా ప్రాక్టీస్లోకి పెట్టుకున్నారు మీరు దాన్ని ఎలా సాధన చేసేవారు అప్పుడు జీకే చెప్పినప్పుడు ఫస్ట్ త్రీ ఇయర్స్ మేము నమ్మలేదు ఇన్ని డాక్టర్లు ఇన్ని మందులు ఉంటుండగా నీకు బాబు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎక్కడ తగ్గిపోతాయని నమ్మలే తర్వాత మా ఐదవ తమ్ముడు చనిపోయారు పేరు వేణుగారు నైంటీ సిక్స్లో అప్పుడు జీకే గారు కంటిన్యూగా లెవెన్ డేస్ ఇంట్లో ఉన్నారు ఉండేటప్పుడు అప్పుడు సోల్ టాపిక్ సోల్ చనిపోతే వేణుగాడు ఇక్కడే తిరుగుతున్నాడు ఇలా కాకిలు వస్తాయి భోజనం చేస్తాయి ఇలాంటివన్నీ మనకు ఉంటాయి కదా ఆ నమ్మకాలతో అప్పుడు తమ్ముడు సోల్ యొక్క స్థితి ఏంటని అప్పుడు చెప్పారు పూర్తిగా ఆత్మాయణం చెప్పొచ్చు ఆ సోలు చెప్పేటప్పుడు మాకు కొద్ది కొద్దిగా నమ్మకము వైరాగ్యం కూడా తమ్ముడు చనిపోయాడు కదా ఆ కష్టంలో నుంచి అప్పుడు ధ్యానం అనేది మొదలు పెట్టాం లైఫ్ లో అంటే ఏదైనా ఒక బలమైన కారణం జరిగినప్పుడు మాత్రమే మన లైఫ్ కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతుంది వేరే డైమెన్షన్ లోకి వెళ్తుంది సో మీ లైఫ్ లో కూడా చిన్న తమ్ముడు ఇవ్వడంతో నమ్మకం గానీ ఒక చింతన గానీ పెరిగింది ఫ్యామిలీ మొత్తం చేంజ్ మరి అలాంటప్పుడు ధ్యానం ఎలా ఎంత ప్రాక్టీస్ మీరు అప్పుడు నాకు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయినాయి సఫర్ అవుతున్నారు కోల్డ్ బ్యాక్ పెయిన్ అని నీ పెయిన్స్ ఇవన్నీ సఫర్ అవుతున్నాను ఇంకా కానీ చేయలేదు అదే సామధాన భేద దండోపాయంలో ఏమైనా చాలా మంది దండోపాయంలోకి వస్తేనే పట్టుకుంటారు అనేది నాకు బా మాకే అర్థమైంది ఇంకా అప్పుడు బాడీ మీదకి ఎప్పుడైతే ఫుల్ ఇంకా డిసైడ్ డాక్టర్ ఆపరేషన్ అనుకునే టైంలో ఇంకా నేను జీకే చెప్పినట్లుగా ధ్యానం పట్టుకున్నానమ్మా ఒక రెండు నెలలు ఒక వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ అలా టైం టైం చేసినప్పుడు టూ మంత్స్ లో నా ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ చేసుకున్నాను కోల్డ్ అయితే నెలలో ఇరవై ఐదు రోజులు సఫర్ అయ్యేదండి కోల్డ్ తో అలాంటిది టూ మంత్స్ నేను పట్టుగా చేసేసరికి ఇంకా చాలా నేను బయటకు వచ్చేసాను అప్పుడు అనిపించింది అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత బాధపడుతున్నాను యానం పడుతుంటే బాగుండేది చెప్తున్నాడు వినలేదు అని అనుకుని అప్పటి నుంచి అమ్మో ఇది యానం ఇంకా నేను వదలకూడదురా బాబు అని డిసైడ్ అయ్యాను సరే నమ్మకం కలిగింది తర్వాత అక్కడ నుంచి ఇంట్లో రోజు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకోవచ్చు కదా నియమాలు లేవు కదండి చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాను ఆ పుస్తకాలు కూడా అప్పుడు చాలా తక్కువ నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళేది కూడా ఉండేది కాదు మా హస్బెండ్ అసలు మా అమ్మ ఇంటికి పంపించేవారు కదా ఏ టూ త్రీ మంత్స్ కి ఒకసారి ఒక టూ అవర్స్ మధ్యాహ్నం టైం అప్పుడు వెళ్ళేసి వచ్చాడు మేము ఎప్పుడైనా అలా జీకే ఉండేటప్పుడు ఆ టైం పెట్టుకొని వెళ్ళి జీకే తోటి మాట్లాడి ఆ విషయాలు అడగడము ధ్యానంలో అనుభవాలు చాలా 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 మీరు రాక ఎక్స్పీరియన్స్ వచ్చేసేవి నాకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే ఎందుకంటే మీరు ముందే పూజలు ఒక విజన్స్ కనిపించాయి సమ్ మాస్టర్ ఎక్స్పీరియన్సెస్ కనిపించాయి సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఫీల్ అదే ఇప్పుడు చెప్పాలి అంటే స్పిరిచువల్ రియాలిటీ మన ఆధ్యాత్మిక సత్యం ఉంది కదమ్మా పిక్చర్ అదంతా నేను అందులో ఉన్నవని నేను అనుభవిస్తాను అదే చూస్తుంటే ఇవన్నీ నేనే ఇవన్నీ నాకున్నాయి ఇవన్నీ నాకున్నాయని ఆ చూసినప్పుడు ఇంకా నేను ఇలా నిలబడిపోయినా అనమాట చూసినప్పుడు అలా ఏంటంటే అప్పుడులోని ఆటో రైటింగ్ అనేది కూడా జీకే నాకు చెప్పడం జరిగింది నేను బుక్ రాసారు శ్రీ అర్ణ గారు వచ్చింది అప్పటికే రెండు వేల నాలుగు తర్వాత ఇవన్నీ బాగా రెండు తొంభై ఏడు నుంచి ధ్యానం మొదలు రెండు వేలకి వచ్చాను ఈ తొంభై ఎనిమిది నుంచి ఇంకా అసలు ఆరోగ్య సమస్య లేదు ఎప్పటికైనా ఎప్పుడైనా ఏమైనా ఉన్నా వస్తున్నా ధ్యానము ఎందుకు వచ్చింది ప్రాబ్లం ఏంటి అనేది కొంచెం రీసెర్చ్ చేసుకుంటే వెంటనే సెట్ ఓకే సో అంటే మీకున్న దాంట్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదండి ధ్యానంలో అంటే ఒక హాస్టల్ విజన్స్ ఉంటాయి అవి ముందుగా తెలియడము లేదంటే కనుక సమ్మ ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయడమో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అలాంటిది ఏదైనా ఒకటి అవును అవి చెప్తున్నాను కదమ్మా చాలా ఎక్కువ ఎవరికైనా ఏదైనా వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఒక ప్రశ్న పట్టుకుని నా దగ్గరకు వస్తే వెంటనే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇన్నర్ వాయిస్ నుంచి చాలా ఇమ్మీడియట్లీ ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి అండ్ రెండోది ఒకసారి అయితే మా పక్కింటి అబ్బాయి రాలేదు ఇంటికి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు మెడిటేషన్ చేస్తుంటే ఆ అబ్బాయి వేరే ప్లేస్లో ఆపోజిట్ డైరెక్షన్ ప్లేస్లో ఆ స్కూల్కి ఆపోజిట్ ప్లేస్లో బస్సు దిగుతూ కనిపించాడు నేను వాళ్ళకి చెప్పాను చెప్తే వాళ్ళు నమ్మలేదు త్రీ డేస్ ఎదికి ఎదికిన తర్వాత ఫోర్ ఫోర్త్ డేస్ రోజు నేను చెప్పిన ప్లేస్ నిలబడితే అబ్బాయి నుంచి నుంచి బస్ స్టాప్ లో అంత క్లియర్ గా విజన్స్ అనేవి నాకు ఫస్ట్ ఉండేవి అలాగే ఇంటికి ఎవరైనా వచ్చి ధ్యానం కుదరలేదు అంటే వాళ్ళతో కలిపి కూర్చునే దాన్ని చాలా వేగంగా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయేది ధ్యానం బాగా కుదరేది మంచి డీప్ లోకి వెళ్ళిపోయేవారు వాళ్ళు ఇప్పుడు మీరు ఈ ధ్యానం అన్నీ నేర్చుకుని చేస్తున్నప్పుడు మీరు ఏమైనా ధ్యాన ప్రచారాలు ఎలా స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ధ్యాన ప్రచారం అనేది నేను రెండు వేల నాలుగు ఐదులో మేము బెంగళూరు వెళ్ళిపోయాం బాబు అంతవరకు మా హస్బెండ్ ఎక్కువ ఇష్టపడేది కాదు మా ఫ్యామిలీ అంతా ఒక ఘోషస్త్రీ లా ఇంట్లో ఉండే ఫ్యామిలీ అనమాట మెడిటేషన్ అయితే ఇంట్లో చేసుకోవడము అదే జీగా వచ్చినప్పుడే నేను సత్సంగం కలవడం అయ్యేది ఇంకెప్పుడు కలవడం అయ్యేది కాదు అలా ఇంట్లో ఉంటూ సంథింగ్ ఫోన్ ద్వారా నా ఇంటికే రప్పించుకునేదాన్ని అందరిని వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టుకొని సత్సంగాలు చేసుకోవడం అనుభవాలు షేర్ చేసుకోవడం అలా అయ్యేది అప్పుడు రెండు వేల ఐదులో మేము బెంగళూరుకి పిల్లల జాబ్ పరంగా షిఫ్ట్ అయ్యాం అక్కడ నుంచి నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ అంతా కన్నడ నాకేమో తెలుగొచ్చు కన్నడ రాదు అరే నేను ఈ బెంగళూరులో పిల్లలతో జాబ్ చేస్తే ఇక్కడ ఉండాలి అంటే నేను కన్నడలో చెప్పాలి నాకు టీచింగ్ అంటే అప్పటికే చాలా ఇష్టం ఎవరితో మాట్లాడుతున్నా అలా సెట్ అయిపోతుండేవారు మెడిటేషన్లో ఆటల్లో ఇంకా అనేసి అప్పుడు కన్నడ పట్టుబట్టి నేను కన్నడ నేర్చుకున్నానండి ఒక సిక్స్ మంత్స్లో క్లాసెస్ అవి స్టార్ట్ చేశాను లోకల్ వాళ్ళని తీసుకొని కొత్తగా మాస్టర్స్ తయారవుతున్నారు వాళ్ళని తీసుకొని వెళ్ళడము వాళ్ళు వినడము వాళ్ళని తీసుకు వెళ్ళడము స్కూల్స్ పరిచయం అయ్యారు పత్రి సార్తో ఎలాంటి అనుబంధం ఉండదు మీకు సార్ నైన్టీ సెవెన్ లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే సిక్స్ లో కూడా వచ్చారు కాకపోతే నేను అది చెప్పాను కదా వెళ్ళలేదు అంటే రావడం స్టార్టింగ్ మా హస్బెండ్ కూడా ఇష్టపడేది కాదు కదా అందుకని నేను వెళ్ళలేదు నెక్స్ట్ తొంభై ఏళ్ళలో ఆ ప్రేమ సమాజంలో వైజాగ్ లో పెట్టారు ఫుల్ డే వర్క్ షాప్ అప్పుడు సార్ ఫుల్ డే వర్క్ షాప్ లేవి అయితే పెడితే ఇంకా నేను ఆ రోజు ముందు రోజు మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో అయ్యింది అయితే మా హస్బెండ్ అడిగితే వదొద్దు మన ఫ్యామిలీలో ఎవరు వెళ్ళరు వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్నావు చేసుకోగానే వెళ్ళడానికి వీల్లేదు సరే ఓకే సరే ఊరుకుండి పెను కానీ మనసు అంతా బాధపడుతుంది అరే అమ్మాల ఇంటికి అప్పుడు టూ టైమ్స్ వచ్చారు అందరూ చెప్తున్నారు ఇంత పెద్ద గురువు గారు వచ్చారు ఇంటికి వెళ్ళలేదు పక్కకే వచ్చారు పక్కకు వచ్చినా కూడా నాకు వెళ్ళడం అవ్వలేదు అనేసి అనుకుని మన్నాడు ఆదివారం అమ్మ వాళ్ళు వెళ్తుంటే ఇంకా ఏదైతే అయింది ఇంకా నేను మా హస్బెండ్తో ఏమైనా రెడీ పడిపోయాను నేమంటే చూడడానికి నార్మల్ గానే ఏదో తిడుతూ ఉంటారు ఇంకొక మంచి పని చేసినట్టు తిట్లు తిడితే అని చెప్పేసి అమ్మ వాళ్ళు రాగానే కారెక్కి సిటీలోకి వెళ్ళిపోయాండి వెళ్ళిపోయి సాయంత్రం వరకు ఉన్నాను ఆ రోజు నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ పత్రిసార్ ఫ్లూ టూ ప్లే చేశారు వెళ్ళే వెళ్ళేసరి టెన్ అయింది నలభై ఐదు నిమిషాలు నేను ఎక్కడా చక్కగా తెలివి లేకుండా మంచి అవేర్నెస్ స్థితిలో ధ్యానం నాకు బాగా కుదిరింది సార్ లాస్ట్ ఓకే చెప్పారు కళ్ళు తెరవలేక బలవంతంగా కొళ్ళు తెరిచాను అప్పుడు అనుకున్నా అబ్బాయి ఎంత బాగుంది ఫ్లూట్ తోటి మెడిటేషను ఎప్పుడు అంటే ధ్యానం చేస్తాము మనకు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మెలకువలోకి వస్తాము మళ్ళీ శ్వాసపై ధ్యాస ఇలా జరుగుతూ ఉంటారు అలాగే జరిగేది ఎప్పుడు ఆ రోజు ఫస్ట్ టైం సారదరి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసేసరికి ఇంకా నేను అనుకున్నాను ఈ ఫ్లూట్ వల్ల కదా ఎంత అద్భుతంగా నేను ధ్యానంలోకి వెళ్ళాను నేను కూడా ఫ్లూట్ నేర్చుకొని పీపుల్ ధ్యానానికి కూర్చోబెట్టాలి ఇలా ఉంటుంది అనేసి ఆ రోజు అనుకున్నానండి ఆ రోజు ఫస్ట్ టైం గురువు గారి దగ్గర నేను ఆ రోజు ఫుల్ డే అంతా విని క్లాసులు అంతా విని ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో ఇంటి దగ్గర నాకు సీను చాలా బ్యాడ్గా ఎదురైంది నేను ఏం బాధపడలే గురువు గారిని కలిసాను చాలు ఇంకా ఏమి లేని దానికే ఎన్నో తిట్లు మాటలు పడుతూ ఉంటాం ఇంకా అతని దృష్టిలో అది నేరమే ఒక వైఫ్ వెళ్ళిపోవడము అంటే ఓకేలే మంచి పనికి వెళ్ళాను కదా నేను బాధపడు మాని బాబు అంటే ఇప్పుడు ధ్యానంలో కాకముందు చాలా అన్ని ఫేస్ చేశారు స్ట్రగుల్స్ ఇవన్నీ అప్పుడు ఒక ఆలోచన విధానం ఉంటది అవేర్నెస్ వచ్చిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మన ఆలోచన విధానాలు ఇవన్నీ చాలా మారుతాయి ఇప్పుడు ఎదురుపడుతున్న వ్యక్తి నార్మల్ వ్యక్తి అప్పుడు ఒకలా చూస్తాం ఇప్పుడు ధ్యానంలోకి వచ్చింది ఒకలా చూస్తా ఇలాంటి మీకు ఎలాంటి మార్పు వచ్చింది వీటిలో ఫస్ట్ ఎప్పుడు నాకు కష్టం వచ్చిన ముందు మా అమ్మ నాన్న తిట్టేదాన్ని చిన్నపిల్లప్పుడే నన్ను పెళ్లి చేస్తారు డబ్బు ఉందని మానకి ఇచ్చేస్తారు ముందు మా అమ్మ మీదే పడేదాన్ని నేర్చుకుని అలాంటి ధ్యానంలోకి వచ్చి పుస్తకాలు అన్ని చదివేసరికి నీ ఇది ప్రతిదీ మనం తెచ్చుకుని నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని తులసి దళం ఇలాగ కొన్ని పుస్తకాలు తమ్ముడు ఇచ్చినప్పుడు చదివినప్పటికీ నాకు ఇదంతా నేను తెచ్చుకునేదే ఎందుకు వాళ్ళని అనవసరంగా అంటున్నానని ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చిందని తెలుసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళని తిట్టడం మా నేను అది ఫస్ట్ వాళ్ళ మీద పడిపోయాడు నాకు ఏ కష్టం వచ్చిన అనుకున్నాను తర్వాత తర్వాత కూడా అర్థమైందమ్మా కర్మ సిద్ధాంతం అంతా అప్పటికి అంటే ఈ ధ్యానంలో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు ఎక్కువగా ఏ కాన్సెప్ట్ ని ఎక్కువగా మీరు డైజెస్ట్ చేసుకున్నారు ఇప్పుడు కర్మ గురించి అన్నాం కొంతమంది థాట్ పవర్ అంటాం కొంతమంది రకరకాలు ఉంటాయి కదా సో దాని దేన్ని ఎక్కువ విలువ చేస్తారు ఎక్కువగా కర్మ సిద్ధాంతం అయితే నేను నమ్ముతాను కర్మ సిద్ధాంతం ఏది మనం చేస్తే అదే మన దగ్గర తిరిగి వస్తుంది ఎందుకంటే రియల్గా నేను వాటితో చాలా చాలా ఎక్స్పీరియన్స్లు నేను పొందాను కనుక కర్మ సిద్ధాంతం అయితే నేను నమ్ముతాను థాట్ పవర్ అనేది అది సెకండరీ అది ఫస్ట్ మనం ఏదైతే మనం ఆలోచన చేసుకొని మనం క్రియలుగా చేయడం మొదలు పెడతాము మనకి వస్తుంది వస్తుంది దాని నుంచి వచ్చిన దాన్ని మనం ఎలాగ మళ్ళీ మనం దాన్ని దాటుకొని చేస్తూ దాన్ని దాటుకొని వెళ్ళడము అనేది సిద్ధాంతమే నేను ఇప్పటికీ ఎవరికి చెప్పినా అదే చెప్తాను ఇప్పుడు మీరు ఈ వీటిల్లోని ఎలాంటి బుక్స్ ఎక్కువ చదువుతుండేవారు ఏ బుక్స్ ఎక్కువ చదివేవారు అప్పుడులోని తులసి దళం ఆత్మాయణం తర్వాత నేను పుస్తకం అరణ్య గారి అప్పుడు నలభై మాస్టర్స్ బుక్స్ వచ్చాయి బాగా ప్రభావితం చేసిన బుక్స్ వీటిలో తులసిదళం మరణం మరణంలో మీరైతే నేను మా చెల్లెలు కొడుకుని అడుగుతుండే నా అబ్బాయి కూడా మాతో బాటుగా అన్ని షేర్ నాకు నా కొడుకుల కన్నా వాడు బాగా వాడితో నాకు ఎక్కువగా ఈ నాలెడ్జ్ విజయ పంచుకుంటుండే వాళ్ళని తను అడిగాను రవి ఏ పుస్తకం చదివినా గుర్తుండట్లేదు ఏం చేయాలంటే అప్పుడు ఆయన ఆంటీ సార్ అంట మరణం లేనిపి పుస్తకం పదిహేను సార్లు చదివారంట అప్పుడు సార్ గా అందించాడు అప్పుడు నుంచి బాబు నేను పుస్తకాలన్నీ ఒకసారి నాకు ఎవరికి గుర్తుండవు ఎందుకంటే స్టోరీస్ అయితే ఇప్పుడు ఎప్పుడో చెప్పమని స్టోరీ నేను చెప్పగలను చదివి బట్టి 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 చదివేసిన కొన్ని పాయింట్లు మాత్రమే ఉంటాయి అలా ఒక ఈ పుస్తకం ఒక ఆరు నెలలు పోయి చదివేసరికి చాలా అర్థం అవుతుంది మనకి అప్పుడు కొన్ని అంశాలు మన జీవితంలో జరుగుతూ ఉంటుంటాయి మళ్ళీ దాన్ని కొంచెం అర్థం చేస్తే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాం నేను ఎప్పుడు పుస్తకం చదివి నా పెన్సిల్ పట్టుకొని నాకు అర్థం కాలేని పాయింట్ ని అర్థమైన పాయింట్ ని టిక్ పెడతాను అర్థం కాలేని పాయింట్ ఇంటూ మార్క్ పెట్టి ఉంచుతాను మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ పోయాక మళ్ళీ పసుకొని చదివితే అరే ఇది ఎందుకు ఆ రోజు నేను పెట్టాను ఇంటి ఎందుకు పెట్టాను ఇది బానే ఉంది ఇది కరెక్టే కదా అంటే ఇప్పుడు మనం రియలైజ్ అయ్యి ఉంటాం లైఫ్ లోనే పాయింట్ ని ఆ సిచువేషన్ ని మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అవుతుంది కదా తర్వాత దాన్ని అరే బాగా మళ్ళీ అప్పుడు ఎరైజ్ చేసేదాన్ని అన్నమాట అలాగా పుస్తకాలు చాలా చాలా చదివానమ్మా నక్షత్ర మిత్రులు చదివితే ఇదంతా నేనే అనిపించేది అయ్యూ ఫర్ మరణం లేని మీరులో కొన్ని పాయింట్లు నేర్చుకున్నాం అందులో ఎలాంటి అంటే ఎలాగా అంటే కొంతమంది డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయే సమాజాన్ని ఫ్యామిలీని పట్టించుకోము ఒక లో వెళ్ళిపోతాము కొన్ని రోజులు అందులో నుంచి బయటికి అందులో చక్కని పాయింట్లు ఇస్తాడు మీరు చేసిన మనం ఏది చేస్తే అదే మన దగ్గరికి వస్తుంది అన్న కర్మ సిద్ధాంతాన్ని గురించి అందులో రాంపా గారు మనకి పదిహేను పదహారు పాఠంలో చెప్పడం జరిగింది ఇలాంటివన్నీ నేను చూసుకొని మొత్తము ఆ ముప్పై ల్యాసన్లు కూడా ఒక అద్భుతమైన పాఠాలే మనకి అందులో దాన్ని మెయిన్గా నేను తీసుకొని అందులో కూడా కర్మ సిద్ధాంతమే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అప్పుడు అలాగే ధ్యాన ప్రచారానికి వస్తే మళ్ళీ ఈ బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న క్లాసెస్ అవి చెప్పడం జరిగిందన్నారు ఆ తర్వాత ఇంకెక్కడైనా బయట దూర ప్రాంతాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఏదైనా ధ్యాన ప్రచారాలు చేపట్టారా కానీ నేను వైజాగ్లో ఉండేటట్టు చేయలేదు కదా నేను ఇంకా బెంగళూరు వచ్చిన తర్వాత అంతా మంత్రాలయం కర్నూలు తాడిపత్రి అలా ముందు తెలుగు ప్లేసులు కొన్ని తీసుకున్నాను చుట్టుపక్కల అంతా వెళ్తూ తర్వాత కన్నడ అప్పుడు ఇంకా తర్వాత తర్వాత నేర్చుకున్నాను కదా కన్నడ కూడా చిక్కుబళ్ళాపుర ఈ మొత్తము బెంగళూరు సరౌండింగ్స్ అంతా మన పిరమిడ్ వ్యాలీలో ఎక్కువ ఉండేదాన్ని ఉండేటప్పుడు కూడా పిరమిడ్ వ్యాలీలో సర్వీస్ పరంగానే ఇంకా అక్కడ ఎక్కువ క్లాసులు చెప్పడం ఇవన్నీ లేవు తయారవుతూ ఉంది పిరమిడ్ కడుతూ ఉన్నారు అక్కడ పత్రిసార్తో అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఒక షేర్ చేసుకుంటాను రెండు వేల నాలుగు అనుకుంటా సార్ పిరమిడ్ ఓపెనింగ్కి శంకుస్థాపన చేస్తున్నారు అప్పటికి మా పిల్లలు ఇంకా వెళ్ళలేదు మా పెద్ద బాబు చంద్రశేఖర్ మా బ్రదర్ కదా రెండు మూడో బ్రదర్ అక్కడే ఉన్నారు చంద చంద్రశేఖర్ ఇంటికి ఎందుకు వెళ్ళానో తెలియదు ఆటోమేటిక్గా నన్ను తీసుకువెళ్ళారు తీసుకువెళ్తే వెళ్ళిన తర్వాత పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్ వ్యాలీకి తీసుకెళ్లారు శంకుస్థాపన అప్పుడు నేను మంచి ధ్యానం ఒక పీక్ లెవెల్లో ఉన్నాను అనమాట ఇంకా వెళ్ళాను వెళ్ళిన తర్వాత సారు అందరూ ఉండి శంకుస్థాపన కొబ్బరికాయలు అవి కొడుతున్నారు ఉదేతలు వెలిగించి కర్పూరం అది వెలిగిస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది లోపల నుంచి పూజలు లేవంటున్నారు కర్పూరాలు ఆరతలు కొబ్బరికాయలు అవన్నీ లేవు మరి ఎందుకు మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు అని దూరం నుంచి గమనిస్తున్నాను చూస్తుంటే నాకు చాలా అసలు అనీజీగా ఉంది సార అన్నీ చేసి నవ్వుకొని పక్కపక్క అందరూ వస్తుంటే ఎదురుగా వెళ్ళి నిలదీసి అడిగాను కొబ్బరికాయలు కొట్టకూడదు పూజలు లేవని అన్నారు కదా ఉదత్తులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు అని సార గట్టిగా అడిగాను అడిగితే సార్ చాలా గట్టిగా కొట్టారు కాళ్ళతో కుమ్మారని అనమాట చెప్పాలి అంటే కొట్టేసిన తర్వాత ఎక్కువసేపు అయ్యాక మళ్ళీ మళ్ళీ సారే మళ్ళీ బుజ్జగించడం మనకి మన తండ్రి అలాగైతే మనల్ని కొట్టేసి మళ్ళీ సార్ కూడా అలాగే మళ్ళీ మేడం ఫుడ్ పెట్టండి తీసుకొచ్చి ఎందుకు మేడం అంటే నన్ను అంటూ కాదు అందరితో కలిపి లోనే చెప్తారు సార్ ఏ విషయం చెప్పిన అలా మళ్ళీ చక్కగా బుజ్జగిస్తూ భోజనం తినమని నాకు భోజనం పెట్టించి చేశారన్నమాట అలా అంటే అప్పుడుకి అంటున్నారు పత్రిసార్తో కొట్టించుకుంటే అంటే డీప్లోకి వెళ్ళిపోతున్నాను మెడిటేషన్లో చాలా డెప్త్ లోకి సార్ సార్తో కొట్టి సార్ కొడుతుంది అంటే ఏమైనా పోతాయి అంటున్నారు నా మైండ్లో కూడా ఉంది సమాధానం తర్వాత దొరికింది ఏంటి అంటే స్టార్టింగ్ వచ్చిన కొత్తలో అలా అనుకుంటే తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని అందరి దృష్టి వీళ్ళు ఏమి చెయ్యరు ఇది ఇది చెయ్యపోతే సరిగా జరగదు ఇలాంటివన్నీ మనకి పోవాలి అంటే అక్కడ మీకు నానాటి బ్రతుకు నాటకం చేయడమే కరెక్ట్ అనేది అర్థమైంది ఎందుకంటే మా ఇంట్లో కూడా మాకు రైస్ మిల్ అది ఉండేది క్రషర్ అది నాన్న వాళ్ళ క్రషర్ దగ్గర ఉండేటప్పుడు క్రషర్ అంటే తెలుసు కదా మీకు జంతుబల్లు ఉంటాయి తర్వాత మేము ధ్యానంలోకి వచ్చాక అది మానేసి కొబ్బరికాయలు వాళ్ళకి ఇచ్చేసి గుమ్మడికాయలు ఏవో ఇవాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు లేబర్ అంతా లేకపోతే వీళ్ళు చెయ్యరు ఇంకేదో అయిపోతుంది ఇంకా రోడ్డు మీదకి వెళ్తే ఇవన్నీ ఏవో అయిపోతాయి అన్న లో ఉండిపోతే అందరు థాట్స్ ఏమవుతాయి కొంత వర్కౌట్ అవుతాయి అందుకని మేము ఇది అప్పుడు గమనించుకొని ఇంకా వాళ్ళకి అన్నట్లు గుమ్మడికాయలు కొబ్బరికాయలు ఏవో వాళ్ళు చేసుకోమని వదిలేదు ఇది దీంతో నాకు ఈ ప్రతిసారి చేసింది కూడా తర్వాత మా నాకు అన్ అర్థమైంది ఇదంతా ఒక దీనికోసము

అప్పుడులోనే జీకే గారు రెండు వేల ఎనిమిది ఆ టైంలో అనుకుంటా తొమ్మిది బొంబైలో ప్రచారం చేయడానికి వెళ్ళాము జీకే గారు వెళ్ళారు తమ్ముడితో పాటుగా నేను వెళ్ళి అక్కడ హౌస్ అది తీసి అక్కడంతా మొత్తం చేస్తూ చుట్టుపక్కల ధ్యాన ప్రచారం కోసమే వెళ్ళాము తమ్ముడు వైజాగ్ నుంచి బొంబాయి వెళ్ళిపోయి నయా ఒక హోమ్ తీసుకొని మనకి సంథింగ్ శ్రేయాంశ ద్వారా అనుకుంటా రూమ్ కొంత మనకు తక్కువ వచ్చింది రావడంతో అక్కడ తీసి చుట్టుపక్కలంతా అప్పటికి బొంబాయిలో ఒక పిరమిడ్ లేదు ట్వెల్వ్ ఆల్మోస్ట్ తర్వాత మనం వెళ్ళిన తర్వాత చక్కగా అక్కడ ఒక పిరమిడ్ మేడపైన పైన కట్టించుకున్నారు తర్వాత అక్కడ ములుందులో ఒక పార్కులో నలభై రోజులు మెడిటేషన్ పెట్టారు జిక్క గారు మా వాసికి ములుందుకి వన్ అవర్ జర్నీ ఎవరో ఒకరి ఖచ్చితంగా వెళ్ళాలి మార్నింగ్ సెవెన్ కల్లా సెవెన్ టు ఎయిట్ మెడిటేషన్ అలాగా నేను కొన్ని రోజులు రాంబాబు గారు ఉండేవారు ఆయన గణేష్ ఇలా ఒక ఐదురు ఆరు మాస్టర్స్ రోజు ఎవరో ఒకరిని కంపల్సరిగా ఫార్టీ డేస్ వెళ్ళి అక్కడ ధ్యానం చేయడము అక్కడ అప్పటికే ములుందు తారాసింగ్ గారు పత్రిసాని ఒకసారి కలిసారు అంతకుముందు ఆయన పిరమిడ్ కట్టిస్తానని అన్నారు ఇంకా దాన్ని మనం తీసుకొని ఆయనే ఆ పార్క్ కూడా అతనిదే అతను ఆధ్వర్యంలో నడుస్తుంది వాళ్ళు అతనితో వెళ్ళి మాట్లాడితే అక్కడ అతను మనకు ఫిఫ్టీ బై ఫిఫ్టీ పిరమిడ్ ములుందులు కట్టడం జరిగింది తర్వాత అలా టూ ఇయర్స్ అక్కడ మేము సేవ చేసాం బాబు నేను అప్పుడప్పుడు నెల రోజులు వెళ్ళేదాన్ని మళ్ళీ ఒక నెల మళ్ళీ బెంగళూరు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఉండి మళ్ళీ నెలపోయేది మళ్ళీ వెళ్ళేదాన్ని అలా బెంగళూరు టు బొంబాయి జర్నీ నా పెద్ద జర్నీ అక్కడ వినాలండి ఇది టూ ఇయర్స్ టూ ఇయర్స్ తమ టూ ఇయర్స్ అయిన తర్వాత తమ వచ్చేసారు ఇంకా మై జక్క అంటే ఇక్కడ ఒక పిరమిడ్ కట్సాము కొంతమంది మాస్టర్స్ తయారయ్యారు ఇంకా చాలు ఇంకా అక్కడ మిగతా జరుగుతాయి అనేసి వచ్చి మీరు మరి ఇప్పుడు అంత ఇంట్రెస్ట్రిక్టెడ్ ఉన్న ఫ్యామిలీ నుంచి మరి ఇంత ధ్యాన ప్రచారానికి విరివిగా వెళ్తున్నారు వెళ్తున్నాను అప్పుడు మీ ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఉండేది మీ పిల్లల నుండి కావచ్చు మీ ఫ్యామిలీ పరంగా చాలా మంచి ప్రశ్న వేశారు బాబు ఎందుకంటే ఇది ప్రతి ఫ్యామిలీ లోని ఎదురవుతున్న సమస్య ఎక్కువగా ఉంటుంది బెంగళూరు వచ్చాం కదా పిల్లలు పిల్లలకి నన్ను అర్థం చేసుకోవడమే వాళ్ళకి అర్థం అవుతుంది ఫస్ట్ నుంచి ఏదైనా పిల్లలకి చెప్పేదాన్ని ఏ విషయమైనా కష్టం కానివ్వండి సుఖం కానివ్వండి వాళ్ళని అలా తయారు చేసుకున్నాను నేను అంటే తండ్రి మీద ఒక కోపం అనేది తెప్పించేయకుండా వాళ్ళతో సమస్యను చెప్పుకుంటూ వాళ్ళతో దాయకుండా అన్ని విషయాల నుంచి చర్చించుకుంటూ వచ్చాను మా హస్బెండ్ వైజాగ్లో మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి అందుకని అటు ఇటు తిరుగుతా ఉండేవారు పిల్లలు దీనిలోకి వచ్చేసరికి ఇంకా ఆయన ఏం అనడానికి ఇంక లేకపోయింది ఇంక నేను ఇక్కడి నుంచి నేను ఎక్కువ ప్రచారం చేశాను వైజాగ్ అప్పుడప్పుడు పండగలకి అట్లకి వెళ్ళే వాళ్ళమే వెళ్ళినప్పుడు అక్కడ కొంత తక్కువ అని చెప్పాలి వైజాగ్ లో నా ప్రచారం అందుకే ఇప్పటికి వైజాగ్ లో నాకు తెలిసింది చాలా తక్కువ మంది ఎక్కువ బెంగళూరు అటు ముంబై అటు నుంచి గుజరాత్ లో కిషోర్ గారు వైజాగ్ నుంచి ఫ్యామిలీ వెళ్ళి కిషోర్ గారు ఉన్నారు కిషోర్ గారు రమ్మంటే అప్పుడు అక్కడికి వెళ్ళి ఒక వన్ మంత్ ఒక ట్వంటీ డేస్ అలా ఉండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళి పత్రిసార్లు క్లాసులు అయినప్పుడల్లా వెళ్ళాను వెళ్ళి క్లాసులు కానీ హిందీ కూడా నాకు అప్పటికి ఫ్లూ ఫ్లూగా బాగానే అందుకని ఇంకా నేను అటు సైడ్ ప్రచారం పెట్టాను అక్కడ నుంచి ఇంకేదైనా వేరే దేశాల్లో ఏమైనా ప్రచారం ఏమైనా చేశాను తర్వాత కేరళ వెళ్ళాను మన విజయనగరం సీమా మేడం కేరళలో ఉన్నారు మేడంతో ఒక ఇరవై రోజులు వెళ్ళి మేడం ఫోన్ చేశారు మేడం నేను ఒక్కరిదానే ఉన్నాను సార్ ప్రోగ్రామ్ ఉంది మీరు నాకు కొంచెం హెల్ప్ వస్తే బాగుంటుంది అనగానే అప్పుడు తమిళనాడులో మన మూడు రోజులు యజ్ఞం చేశారు మీనాక్షి టెంపుల్లో అప్పుడు అక్కడ ఉన్నాను తను ఫోన్ చేశారు సడన్గా చేసేప్పుడు ఇంకా తమిళనాడు నుంచి మేడంతో కేరళ వెళ్ళి ఇరవై రోజులుండి కేరళలో అన్ని ఎక్స్పీరియన్స్ ఎదురవుతాయి ఫ్యామిలీ నుంచి కొన్ని ఉంటాయి అవన్నీ ఫేస్ చేసుకొని వెళ్ళి చక్కగా సార్ ప్రోగ్రామ్ సార్ త్రీ డేస్ ఇచ్చారు అక్కడ పాలక్కాడు త్రిశూరు అవన్నిట్లో చేసుకుని మళ్ళీ నేను బెంగళూరు వచ్చాను మా అదొకటి తమిళనాడులో కూడా మనకి జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్ మురళీ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళి సునీత జగదీష్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర అలాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళి తమిళనాడు అంటే తెలుగులోనే చెప్పేదాన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి చెప్పేవారు అలా అయింది అక్కడి నుంచి కిషోర్ గారు ఋషికేశ్ తర్వాత ఢిల్లీలో వసంత మేడం గారు దగ్గర క్లాసులు భారతదేశం మొత్తం చాలా ప్రాంతాల్లో కవర్ చేశారు ఇప్పుడు మీరు ఈ ఇరవై ఐదేళ్ళ ప్రయాణంలో మీరు ప్రజల నుంచి కొంత తెలుసుకుని అంటే చాలా వరకు మనం నేర్చుకుంటుంటాం మన ఎక్స్పీరియన్సెస్ కొంత అయితే అలాగా మీరు క్లాసెస్ చెప్పి మీ ద్వారా కొంతమంది మారి వాళ్ళ జీవితం నుంచి నేర్చుకున్నవి ఏమైనా సంఘటనలు ఉన్నాయా ప్రతి ఎక్స్పీరియన్స్ నేను నువ్వు అనేది ఎప్పుడు ఉంటుంది అదే మీరు చెప్పినట్లుగా ఇతరుల నుంచి కూడా మనం నేర్చుకుంటుంటాం ఒక గ్రూప్ క్లాస్ చెప్పడానికి వెళ్ళేసరికి అక్కడ ఎవరో ఒకరు వాళ్ళ డ్రీమ్ కానీ వాళ్ళకి వచ్చిన మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేవారు దాన్ని అనాలసిస్ చేసుకొని ఫస్ట్ నేనే చూసుకుంటాను ఎప్పుడు నాకు వచ్చిన డ్రీమ్ అనే ఫస్ట్ నేనే అనాలసిస్ చేసుకుంటాను ఓహో ఇలా చెయ్యాలి ఇలా కో ఇలా అలా అనాలసిస్ చేసుకో అలాగే ఇతరులకు వచ్చింది కూడా ఫస్ట్ చెక్ చేసుకుంటాను ప్రతి ఒక్కరిని చెక్ చేసుకోవాలి అది వాళ్ళది నా కాదు కాదు ఒక గ్రూప్లో ఏదైతే కొంతమందికి ఎక్స్పీరియన్స్ వస్తాయో అందరినీ కూడా వాటిని ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచి నాలెడ్జ్ మనకి దొరుకుతుంది అలాగే నేను చెక్ చేసుకుని వెళ్తూ ఉంటా అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ నా జర్నీ ఏంటి లేదా నేను ఒక బుక్స్ చేయించాలా ఒక ఫ్లైయర్ చేయించాలా ఇలాంటి అనుభవాలు మనకు అక్కడ నుంచి దొరుకుతూ ఉంటాయి ఇలాగే మీ లైఫ్లో అంటే మెమరబుల్ అంటే మెరాకిల్ చాలా బెస్ట్ అని ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా మా లైఫ్ అన్న దాని మీద ఏమైనా ప్రతిదీ మనకి లో అన్ని ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం అయిన దగ్గర నుండి కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మనం చూస్తుంటాం ఎవరో కనబడలే ఎదురవడాలు చెప్పడా చెప్పలేదు చెప్పడాలు ఇవన్నీ జరుగుతుంటాయి అలా కాకుండా ఇది నా లైఫ్ ని ఫేజ్ నుండి ఇంకొక ఫేజ్ కి టర్న్ చేసింది అన్న ఎక్స్పీరియన్స్ లాంటిది ఏదైనా అలాంటి అయితే నేను సింగపూర్ వెళ్ళాను బాబు రెండు వేల ఏడులో మా బాబు వెళ్తే వెళ్ళడం జరిగింది వెళ్ళే జర్నీ స్టార్ట్ అయినప్పుడే బెంగళూరు నుంచి నా అనుభవాల్లో ఆ ఫ్లైట్లో ఉండేటప్పుడు ఇంకా ఆ ఫ్లైట్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్గా నాకు ఎదురవడము అక్కడ నేను చాలా 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 సింగపూర్ వెళ్ళిన తర్వాత చాలా నేను నేర్చుకున్నాను అన్నీ అప్పుడే నేను సింగపూర్లో టైం ఎక్కువగా ఉండేది నాకు పత్రిసారు ఇంగ్లీష్ అప్పుడు రేడియో స్టార్ట్ చే అప్పుడులో ఉండేది మంది రేడియో పెట్టు రేడియో అది అలా ఫుల్ నైట్ పెట్టేసుకొని పడుకుండా పోయేదాన్ని అలా ఒక ఫైవ్ డేస్ అయ్యేసరికి ఏమవుతాయి ఏమైందంటే విన్నవన్నీ వేరే నాలెడ్జితో అదే సేమ్ కొంచెం వేమన్ పద్యాలు మన గారి పద్యాలు ఎలా అయితే ఉంటాయో అలాగా విన్న నేను ఎవరితోనైనా మాట్లాడుతూ వాళ్ళతో మా అనుభవం షేర్ చేసుకుంటే వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళ గురించి ఒక శ్లోకం వచ్చేసేది అంటే ఒక పద్య పద్యాలు వచ్చేసేవి ఏవైతే మనం విన్న జ్ఞానము వాళ్ళకి అనుగుణంగా వచ్చేసేది ఒక ఒక శ్లోకం చెప్తాను నేను ఎక్కువ టైం మెడిటేషన్ పెట్టుకునేదాన్ని అప్పుడు వచ్చిన ఒక శ్లోకం ఏంటంటే ఆదమరచి అంతా నిదురపోతున్నప్పుడు ఆత్మలోకమంతా రంజిల్లుతుంది రాత్రులందు ఆత్మతోడి ఉన్నవాడు రామబాణం బనుచు వెళిల్లేను ధరణి అవలోకతేశ్వర ఇలా ఈ శ్లోకాలు ఒక యాభై శ్లోకాలు రాశాను మరి ప్రచురించారా ఏదైనా బుక్ రూపం నేను ఒక పాటల బుక్ రాశాను బాబు అందులోని ధ్యాన గీతాలు అని అందులో ఇవి రాసి నేను క్లాసుల్లో ఆటల్లో చదువుతూ ఉంటాను ఒక ముస్లిం ఆవిడ కనిపించారు ఆవిడతో మాట్లాడుతూ ప్రశ్న వేసుకుంటే పద్యం వచ్చేసేది వెంటనే ఇంకొకటి ఆ ఇవిడెందుకబ్బా ఎంత ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు కానీ మాంసాహారులు వీళ్ళు అనేసి అనుకుంటప్పటికి ఇంకో శ్లోకము రంగైన రూపుల భావమేలా బూజు పట్టిన భావమేలా అలా అంటే ఇంత అందంగా ఉన్నారు బూజు పట్టిన భావాలు ఉన్నాయి కదా ఇలాగే ఉండాలి పురకాలు వేసుకోవాలి తిరగాలి ఇలాంటి భావాలన్నీ నీకెందుకు నీకు రమణి తోడైతే నువ్వు ఇంకా అద్భుతంగా ఉంటావు కదా అని వాళ్ళ గురించి ఒక శ్లోకం అలా వచ్చేసింది ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ గురించి అలా శ్లోకాలు వచ్చాయి అక్కడ ఏంటంటే ధారణి నొక్కింత అంటే మనం శరీరాన్ని పట్టించుకోము చాలా సార్లు ఎందుకు శరీరం ఫుడ్ అంటే పీక్ వెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి నేను శరీరం కాదు నేను ఆత్మనే అంటే కాదు కదా శరీరాన్ని కొంత ఆదుకోండి ఇవన్నీ ధరణి అంటే భూమాత కూడా భూమాతను కూడా మనం ఆదుకోవడం అంటే ఏం చేస్తాము సేవ ధ్యాన ప్రచారం గాని ఇలాంటివన్నీ చేసి ప్రతిరోజు సేవ చెయ్యండి అనే మీనింగ్ తో నాకు అలాగా అందుకని సింగపూర్ ఇప్పటికీ కూడా బాబు నాకు ఇంకా చాలా చాలా సింగపూర్ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తే చాలా టైం పడుతుంది అంటే ఫ్లైట్లో నేను ధ్యానానికి కూర్చునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక ఇన్ని చేతులతో ఒక అమ్మవారి లాగా ఒక శివుడు రెండు కనిపించాయి అదే ఏంటి శివలింగం కనిపించింది ఓకే అనుకున్నాను నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మేడం రండి నాతో టెంపుల్ తీసుకువెళ్తానంటే ఆవిడతో వెళ్ళిపోయాను వెళ్ళిపోయేటప్పుడు అక్కడ నేను ఏదైతే ఫ్లైట్లో చూసానో ఆ శివుడు విగ్రహం అక్కడ ఉంది ఎక్కడ మీరు మా సింగపూర్లో ఒక ట్యాంపనీస్ ఏరియాలో ఒక ఏరియాలో మిడిల్ పాయింట్ అక్కడ లో ఆ మేడం తీసుకువెళ్ళారు నాకు ఇన్నర్ నుంచి కూడా విమల విమలా అని వస్తుంది ఆ విమల అనే మేడం నాకు పార్కులో పరిచయం అవడము ఆమె నన్ను తీసుకువెళ్ళడం జరిగింది మా పిల్లలు తక్కువ పూజలు తక్కువ సాఫ్ట్వేర్ జాబులు కదమ్మా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా నేను శని ఆదివారు బయటకు తీసుకెళ్తాను ఈ మేడం రమ్మంటే వెళ్ళాను ఆవిడతో ఏదైతే నేను ఫ్లైట్ లో మెడిటేషన్ ఎక్స్పీరియన్స్లో శివలింగం చూసా శివలింగమే ఉంది కాసేపు ధ్యానం అయ్యే అన్నారు అంటే నేను పూజ చేసుకుని వస్తాను మీరు పక్కనే ఒక టెంపుల్ ఉంది మీరు చైనీస్ టెంపుల్ చాలా బాగుంటుంది మీరు రండి అన్నది అంటే అలా వెళ్ళిపోయింది చైనీస్ టెంపుల్లో కూర్చుంటే ఏదైతే నేను ఫ్లైట్లో చూసాన అన్ని చేతులతో ఉన్న విగ్రహము అక్కడ ఉంది మన కాళీమాత అలా ఉంటుంది మనకి అరే ఇదేంటి కాళీమాతలా ఉంది కానీ కాళీమాత కాదు ఏంటని అక్కడ గోడ మీద వాళ్ళు ఇంగ్లీష్లో అవలోకతేశ్వరుడు పేరు అంతటిని అర్థం చేసుకునేవాడే అవలోకనం చేసుకునే శివుడు అని అక్కడ చైనీస్ బుద్ధుడికి జన్మం ముందు అని నేను విన్నాను వాళ్ళు చెప్పారు ఆనంద్ నన్ను తీసుకెళ్ళినామని చెప్పారు అక్కడ రాసింది ఆ చేతులకి అన్నిటికీ అర్థం ఏంటబ్బా ఇన్ని చేతులు ఉన్నాయంటే ఒక్కొక్క చెయ్య ఒక్కొక్క ఆయుధం ఉంది కదా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇదే ఒక చేతితో పాంప్లెట్లు పంచుతాం ఒక ఆయుధం ఒక చేతితో బుక్కిస్తాం ఒక చేతితో సిటీ కేబుల్లో వేసేవాళ్ళం అప్పుడు ఎక్కువగా ఇలా ఎన్నైతే మనం సేవలు చేస్తామో ఆ చేతులన్నీ కూడా ఆ సేవలకు అర్థము ఈరోజు ఎన్నో పెరమిడ్ మాస్టర్స్ గా క్లాసులు చెప్పడం ఒక పాటలు నేర్చుకోవడం ఒక శ్లోకాలు నేర్చుకోవడం ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆయుధం మనం ఎన్నో చోట్లకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక పాటకు మనకు కట్టుబడిపోతారు నేను వేమన్ పద్యాలు బ్రహ్మంగార శ్లోకాలు ఇవన్నీ మన అందరికీ కొన్ని అలవాటే నేర్చుకున్నాం ఆ గారి గుడికి వెళ్ళినప్పుడు ఆయన శ్లోకాలు ఐదు వదిలితే చాలు అంతే వాళ్ళతో మనకి మంచి ర్యాంప్ ఉంటుంది ఇలాగా ఆ ఆ అమ్మవారు ఏంటి అంటే అవలోకేశ్వరుడు ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఐదు మన పెరమిడ్ మాస్టర్లు అందరూ ఇదే అందరి చేతిలో ఉన్నాయి అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు మనం చేసే పనులు మన యాక్టివిటీస్ ఇప్పుడు మీరు మామూలుగా ఈ ప్రచారాలు ఈ మొత్తం లైఫ్ అంతా చేంజ్ అవుతున్నప్పుడు ప్రాపంచికమైన జీవితానికి ఆధ్యాత్మిక ప్రయాణం జీవితానికి ఎలా సమన్వయపరుచుకుంటుండేవారు ఫస్ట్లో కొంత స్ట్రగుల్ అయ్యాను బాబు దాన్ని దీన్ని సెట్ రావడానికి కాకపోతే నాకు జీకే ఉన్నారు కదా మా బ్రదర్ చాలా 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 ఎప్పటికప్పుడు నాకు సత్సంగం అంటే దమ్ముతోనే ఏ విషయానికి ఆ విషయానికి చెప్తూ ఇలా ఉంటుందక్క ఇలా చేస్తే చెయ్యక్క నేను ఇష్టం మళ్ళీ చెప్పేవాడు కానీ మళ్ళీ ఇష్టాన్ని నాకే వదిలేసా మళ్ళీ నా స్వేచ్ఛ నీకు అని ప్రతి విషయం ఇంకా అలాగే మనకి దాంతో మన లోపల కూడా మనం ఫీల్ అవుతాం టచ్ అయ్యేది ఇంకా దాన్ని బట్టి నేను ఎక్కడ ఆగలేదు బాబు నా జర్నీని ఏ ఊరు వెళ్ళాలన్న నా స్వేచ్ఛ మీద నేను వెళ్ళిపోయేదాన్ని కొన్నిసార్లు మాత్రమే జీకే గానీ చెప్పేదని కానీ నేను నేను పిల్లలు చెప్పుకుంటూ పిల్లల సపోర్ట్ నాకు బాగా ఉండేది నెల కొంత మని ఇచ్చేవారు అది పట్టుకుంటూ పిల్లల్ని వదిలి వెళ్ళాలి అంటే వాళ్ళు ఫుడ్ ఇవన్నీ ఆలోచిస్తాం కదా మదర్గా ఆలోచిస్తుంటే నాకు ఇన్నర్ నుంచే నువ్వు ఇలా ఎన్ని రోజులు అటాచ్మెంట్లో ఉండిపోతావు వాళ్ళు నేర్చుకోవాలి కదా వాళ్ళు నేర్చుకోవాలంటే నువ్వు వదలాలి కదా వాళ్ళని ఇలా నా ఇన్నర్ గైడెన్స్తో కూడా పిల్లలు నేను వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు సెట్ చేసుకుంటూ కొంత తెగింపు రావాలి బాబు అన్నిట్లో అణిగి మణిగి ఉంటే అవదు కొంత మనలోని కూడా ధైర్యం తెచ్చుకుని కొంత ఎగింపు కూడా కొన్ని రావాలి కొంచెం విషయాలకు కొన్ని నోట్లకి మనం వాళ్ళ దగ్గర ఎగ్రీ కూడా కావాలి అదే ఇప్పుడు నేను ఏదైతే నా లైఫ్ లో నేను అనుభవించొచ్చాను చాలా క్లాసుల్లో చెప్తాడు చాలా మంది లేడీస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నిజమే మేడం మీరు చెప్పింది చాలా మాకు హెల్ప్ఫుల్ అయింది మేడం అని ఎంతో మంది ఈ రోజుకి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు సో మీకు ఇలాంటి అద్భుతమైన లైఫ్ నార్మల్గా అంటే ఒక ఇబ్బందుల్లోని అంటే ఆర్థిక పరం కావచ్చు లేదంటే ఆరోగ్యపరంగా కావచ్చు రకరకాల వీటి నుంచి ఈ స్పిరిచువల్ జర్నీని మీకు అద్భుతంగా అందించిన నేచర్కి కానీ ఒక మాస్టర్స్కి కానీ మీరు ఎలాంటి కృతజ్ఞత తెలుసుకుంటుంటారు ఎవరికి తెలుపుతామో విశ్వానికి తెలుపుతాం ఇంకా ఎందుకంటే విశ్వమే నేను నేనే విశ్వమైపో ఎక్కడ ఏ సంఘటన జరుగుతుందో మంది అనే ఒక ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది చెయ్యగల కెపాసిటీ కూడా వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు భౌతికంగా ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా పలా పర్సన్కి నేను కృతజ్ఞత తెలుపుకోవాలి నాకు ఇలాంటి మార్పు లైఫ్లో వచ్చినందుకు అనేది ఏమైనా సారకో లేదంటే ఎవరికైనా అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అది ఉంటే మన ముందు మనర్షిప్ పత్రిక చేశారు ఎందుకంటే సార్ ఇచ్చిన ప్రతి కొటేషన్ కూడా మన జీవితంలో మనకి ఉపయోగపడ్డాయి మనం వాటితోనే వచ్చాం బయటికి మన లోపల ఉంది ఉన్నదాన్ని ఇది నువ్వు అని చూపించే గురువు మన గురువే అందుకని నేను నేను గత జన్మలో కూడా నేను చూసుకోవడం జరిగింది ఎందుకు నేను ఇంత ఇంట్లో ఇంత సఫర్ అవుతున్నాను ఏంటి రీజను అని నేను చాలాసార్లు ప్రశ్న ఇస్తే నా గత జన్మలు నేను కొన్ని చూసుకోవడం జరిగింది అక్కడ ఒకరోజు ధ్యానం చేస్తుంటే ఇలా చేస్తున్నాను ఇలా కుర్చీలో ఇలా హోల్డ్ చేసుకొని హ్యాండ్స్ ఇలా పెట్టుకొని చేస్తారు కాసేపటికి ఒక ఇరవై నిమిషాలు ఎంత అయ్యి ఉండొచ్చు మేబీ ఇలా నా చేతులు పైకి వచ్చేసి ఇలాగా గడ్డం నిమురుకుంటున్నాను అక్కడ సీన్ కనబడతా ఉంది ఒక కాషాయం కట్టుకొని ఒక ఇలా జుట్టు ముడి చుట్టుకొని తపస్సు చేస్తున్న నేను కనిపించాను నేను కనిపించాను విజన్ విజన్ కనబడుతుంది ఓ పక్క నుంచి చేతులు పైకి వచ్చేసి అంటే నా ఎక్స్పీరియన్స్ నేనే నమ్మనేమో అని అనుకుంటా మరి చేతులు ఇలాగా ఇలాగ అంటున్నాయి గడ్డం నిమురుతున్నాను అక్కడ సీన్ కనబడతా ఉంది కాషాయ రంగు పంచాది అంతా కట్టుకుని అలా అప్పుడు అయితే ఓకే చేశాను అందుకంటే ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన వేగం చెప్పాను కదండి నాకు చాలా బేగా విజడం కానివ్వండి ఇన్నర్ వాయిస్ ఇవన్నీ కనెక్ట్ అయిపోయాయి అయిపోతుంటే ప్రశ్న ఉండేది కదా నువ్వు గద్యంలో ఆల్రెడీ నువ్వు ధ్యానం చేస్తున్నావు అన్ని పొందేసి ఉన్నావు ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా వేగంగా అవన్నీ నా దగ్గరకు వస్తాయి అయితే ఎందుకు నేను ఇన్ని కష్టాల్లో పడ్డాను మళ్ళీ ప్రశ్న మరి యోగిగా అన్ని చేసి సాధించాను ఇప్పుడు ఇప్పుడు అది అది మీరే అన్నది మీరు ఎలా రియలైజ్ అయ్యారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ధ్యానంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనం చూ మనకు వస్తున్న డ్రీమ్ కానీ లేదంటే విజన్ గాని నిజమా కాదా అన్న ఒక కన్ఫ్యూజన్ ఉంటుంటది సో అలాంటిది ఆ గత జన్మ స్మృతి మీకు ఎలా అదే మరి రెండు ఇక్కడ నాకు నా చెయ్యి అయితే ఇక్కడ అప్ అయిపోయింది నేను తెలుగు మీద ఉండి తీస్తేనే కానీ చెయ్యి బయటికి రాదు అలాంటిది అది ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలీదు ఇక్కడ దృశ్యం కలర్ఫుల్ గా చూస్తున్నాను బ్లాక్ అండ్ వైట్ లో కూడా కాదు కలర్ఫుల్ గా నాకు ఆ కాషాయం అది అంత కనిపిస్తా ఉంది మళ్ళీ ఇక్కడ ఇది కూడా మరి నేను ఇంకా నమ్మాను అంతే దాని మీద ఏమైనా ఎవరినైనా ప్రశ్నలు ఏమైనా అడిగి తెలుసుకున్నారా ఇంకా జీకే కైతే నేను అన్ని షేర్ చేసుకోవడం చేసుకుంటాను కొన్ని అవతల వాళ్ళు కూడా ఒకసారి చెప్పలేరు బాబు మన ఇంకా ఖచ్చితంగా ధ్యానంలో అన్నది ప్రత్యేకించి మన అనుభవాన్ని పక్క వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేము బట్ కాకపోతే ఒక క్లారిటీ అనేది రావాలి రావాలి అది లేకపోతే ఏమవుతుంది అంటే ఆ కన్ఫ్యూషన్ లో మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది అది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అందుకే జీకే నేను ఎప్పుడైనా ఏమైనా అడుగుతాను తనకు తెలిస్తే చాలా మటు చెప్తారు ఇది మాత్రం మేబీ అవచ్చు అవక్క అనేసి ఇంకా ఒక ఆన్సర్ తో ఇంకా ఇంక నేను అదే నమ్మలేను అన్నదానికి దీనిగా నా హ్యాండ్స్ ఎప్పుడైతే వచ్చి నన్ను నేను చూసుకున్నానో ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఒకటే పెట్టుకున్నాను బాబు ఈ కన్ఫ్యూజ్ లో పెట్టుకుంటే డైలమా చాలా డైలమా అయిపోతుంది ఓకే అయ్యాను ఓకే అందుకే బేగా నాకు సిద్ధులు అనేవి వస్తున్నాయి సరిపోయింది కదా క్లారిటీ వచ్చేసుకొని తెచ్చేసుకుని మన క్లారిటీ వస్తే ఇంకా అంతే అవడమే కదా అంతే ఇప్పుడు సార్ చెప్తారు కదా ఒకళ్ళకు ఒకటి ఒకటైతే ఇంకొకళ్ళకి ఇంకోటి అది కాకపోవాలి రావాలని కూడా రూల్ ఏం లేదు లేదు కదా ఇంకా నమ్మే నేను అనమాట ఇంకా దాన్ని ఓకే ఫైనల్గా మీరు ఇన్నాళ్ళు ధ్యానం అనుభవంతోని కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి అనుభవిస్తారు సజెషన్ నైన్టీ పర్సెంట్ అందరిమీ ఆత్మపరంగా అనుభవాలు ఇవన్నీ ఒకటి టెన్ పర్సెంట్ ఎవరికి వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గజ్జన్మ యొక్క డిజైన్ ప్రకారంగా ఫ్యామిలీని ఎంచుకొని వస్తారు ఆ పరిస్థితులు తగ్గట్టుగా వాళ్ళు ఇక్కడ ధ్యానాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి బాబు అక్కడ ఇంకా వాళ్ళకి తెలియక కొంత వచ్చినప్పుడు కొంత ఇదా అదా కాదా అన్న ఇలాంటి సమస్యలు అందరికీ ఇంత డెప్త్ ఎక్స్పీరియన్స్ రావాలని ఉండదు కూడా అటువంటి అప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు ఆల్రెడీ ఇలా మన మాస్టర్స్ చాలా మంది ఉన్నారు ఈ రోజు అయితే పిఎంసి చాలా 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 మనకి ఎంతో మందికి ఎన్నో ఆన్సర్లు పిఎంసీలు దొరుకుతున్నాయి ఏ టాపిక్ కొడితే టాపిక్ మీద మనకి వస్తున్నాయి కనుక మాస్టర్స్ ఆల్రెడీ వాళ్ళ అనుభవాలతో వాళ్ళ దాన్ని బేగా దాటొచ్చు బుద్ధుడు ఆరు సంవత్సరాలు ధ్యానం చేసి ఆ సూత్రం ఆరేళ్ళు అయింది బుద్ధుడు పట్టుకోవడానికి మనం ఆరు సెకండ్ లో మనం ఆ అనేది మనం పట్టుకొని వెళ్ళిపోతున్నాం మనం సెర్చ్ చేయక్కర్లేదు అలాగే ఇప్పుడు వచ్చిన మాస్టర్స్ అందరూ అందుకని బేగా మాస్టర్స్ తిన్నా అప్పుడు ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు పడితే ఇప్పుడు ఆరు నెలలు రెండు సంవత్సరాల్లో గ్రేడ్ మాస్టర్స్ అయిపోతున్నారు అందరూ కూడా అందరి సహకారం కూడా వాళ్ళకి లభిస్తుంది బేగా కనెక్టివిటీ అనేది ఇప్పుడు జరుగుతుంది కూడా పిరమిడ్ ఇవన్నీ ఓకే మేడం చాలా చక్కని అనుభవాలు మాతో షేర్ చేసుకున్నారు మీ ఆధ్యాత్మిక ప్రయాణం స్పిరిచువల్ జర్నీలోని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గురువు అందరు పత్రిజేసారు అలాగే పిఎంసి చాలా చాలా పిఎంసీ వాళ్ళు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారు పిఎంసీకి కూడా స్టాఫ్ అందరికీ టీం అందరికీ నా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ చూశారు కదండి ఈరోజు స్పిరిచువల్ జర్నీలో గారి గొప్ప గొప్ప అనుభవాలని మరిన్ని అనుభవాలతో ఇంకొక మాస్టర్తో స్పెషల్ జర్నీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే